ప్రజలు అప్పుడే మళ్ళీ రియలైజ్ అవుతున్నారు. వచ్చిన ప్రభుత్వం నెల రోజుల లోపలనే తన దివాలా కోరుతానని బయటపెట్టుకుంది. ఇచ్చిన మాట ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. 9వ తారీఖునే మీకు రైతు బంధు వస్తుంది, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు పత్తా లేదు. రుణమాఫీ కూడా 9వ తారీఖే చేస్తామని చెప్పిండ్రు, దానిపైన చర్చ కూడా లేదు. మరి ఇస్తానన్న పథకాలకు అప్లికేషన్లు అడుగుతున్నారు, దాంట్లో సంపూర్ణమైన సమాచారం అడగలేదు. ఇచ్చిన అప్లికేషన్లను రోడ్ల మీద వారేసుకుంటూ పోతున్నారు, వాటిని ఇంకేందో మళ్ళీ కంప్యూటరైజ్ చేయమన్నారు. అది పని ప్రారంభమే కాలేదు, అప్పుడే సర్వర్ పనిచేస్తలేదు అని చెప్పి అధికారులు మొత్తుకుంటున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేసినారు. కేసీఆర్ గారు ప్రజలకు ఏది ఇవ్వదలుచుకున్నా ఇటువంటి కమిటీలు వేసడో లేకపోతే ఇంకోటో ఏది కూడా అడగలేదు. నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి అని చెప్పిండ్రు. మధ్యన ఏ దళారులతో పని లేకుండా చక్కగా ఇళ్ళకి పంపించింది. కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు, పోలీసులను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, వాళ్ళే దాడులు చేసి వాళ్ళే కేసులు పెడుతున్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా చాలామంది ఎమ్మెల్యేలను పిలవకుండా, లేదా ఎమ్మెల్యేలు వచ్చిన కార్యక్రమం చేయకుండా, లేదా స్థానికంగా మా జడ్పీటీసీలు, మా ఎంపీపీలు, మా జడ్పీ చైర్మన్లను కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఇబ్బందులు పెడుతున్న విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన కూడా మరి అధికారులతో మాట్లాడి మరి ఏ పద్ధతుల్లో అధికారులకు ఆదేశాలు వచ్చినట్టు చేస్తారో పై స్థాయి అధికారులతో కూడా మాట్లాడాలని, మరి ఎటువంటి విషయంలో కూడా అధిష్టానం జోక్యం చేసుకోవాలి, అలర్ట్గా ఉండాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ దాడులు చేస్తుందో దానిపైన, కేసులు కూడా అక్రమ కేసులు బనాయిస్తుందో దానిపైన కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీలో, ఇక్కడ రాష్ట్ర ఆఫీసులో లీగల్ టీంను ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా వారీగా కూడా లీగల్ టీంలను ఏర్పాటు చేయాలని, అటువంటి జరిగిన సందర్భంలో వెంటనే నాయకులతో పాటు న్యాయవాదుల బృందాలను కూడా అక్కడ పంపించాలని చెప్పి, దానిపైన న్యాయ పోరాటానికి కూడా మన కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది.